అధ్యక్ష ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి రభస, ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి రచ్చ ఇదంతా ఒక డ్రామా అధ్యక్ష. ఓ పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం చంద్రబాబు గారు ముందే వీళ్ళకి ఆదేశం ఇచ్చారు. బాబు నేను జంగారెడ్డి కూడా నేను బయలుదేరుతున్నాను, మీరు అసెంబ్లీకి వెళ్ళి మీరు చేయాల్సినటువంటి రచ్చంతా చేసి కాగితాలు చించివేసి సభను పూర్తిగా డిస్టర్బ్ చేసి నా వెనకాల మీరు కూడా వచ్చేయండి, అక్కడ కూర్చొని మన అందరం కలిసి నాటుసారా తాగుదామని చెప్పి ఈరోజు చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ఈరోజు ఇక్కడ ఇలా చేస్తున్నారు అధ్యక్ష. ఏమిటి అధ్యక్ష ఇది? ఆ రోజు గవర్నర్ ప్రసంగం నుండి వీరు చేస్తున్నటువంటి రచ్చ ఏమైనా బాగుందా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. సభా సంప్రదాయాలను పూర్తిగా మంట కలిపి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు అధ్యక్ష. ఈ సందర్భంగా ఒక రెండు విషయాలు చెప్పాలి అధ్యక్ష. అందరూ చెప్పారు ఆ రోజు ఏదైతే లిక్కర్ బ్యాన్ ఎన్టీఆర్ గారు తీసుకొచ్చారో దాన్ని తొంగలు తొక్కినటువంటి చరిత్ర చంద్రబాబుదని. అధ్యక్ష ఒకసారి చంద్రబాబు గారు ఏం చేశారంటే 2015లో ఒక మీటింగ్ పెట్టారు అధ్యక్ష, ఉన్నతాధికారులందరినీ పిలిచి ఆయన ఒక మాట చెప్పాడు, మనకు ఆదాయం రావడం లేదు, ఇంకా ఆదాయాన్ని పెంచాలా, పెర్ క్యాపిటల్ లిక్కర్ కన్జంప్షన్ ఎంతో మీరు ఐడెంటిఫై చేయండి, దీనికోసం ఒక స్టడీ చేయండి అని చెప్పి ఒక టీంను పంపించాడు అధ్యక్ష. పెర్ క్యాపిటల్ బీర్ కన్జంప్షన్ ఎంత, పెర్ క్యాపిటల్ లిక్కర్ కన్జంప్షన్ ఎంత అని చెప్పి స్టడీ చేయమని చెప్పి ఒక టీంను పంపించాడు అధ్యక్ష. మరి అలాగనే జిఎస్టీ వచ్చిన తర్వాత చాలా గమ్మత్తు అయినటువంటి ఒక విషయం చేశాడు అధ్యక్ష చంద్రబాబు. ఇదంతా మనం తెలుసుకోవాలి అధ్యక్ష, జిఎస్టీలో చాలా నష్టం వస్తుంది మనకి, మనకు ఆదాయం తగ్గిపోతుందని ఆయన చేసినటువంటి ఒక రెండు విషయాలు మీ దృష్టిలో పెట్టారు అధ్యక్ష. అధ్యక్ష బార్ల లైసెన్స్ ని 1 ఇయర్ ఉండాల్సినటువంటి బార్ల లైసెన్స్ ని 5 సంవత్సరాలు పెంచారు అధ్యక్ష. ఏదైతే ఒక సుమారుగా 50 లక్షలు పైబడి జనాభా ఉన్నటువంటి ఏరియాలో బార్లకు ఒక 25 లక్షలు ఫీజు ఉంటే 2 లక్షలకు తగ్గించి ఆ మిగిలినటువంటి అమౌంట్ ని నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద కట్టించుకున్నాడు అధ్యక్ష. నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద అన్ని బార్ల నుంచి కూడా 5 సంవత్సరాలు కలిపి కట్టించుకున్న చరిత్ర చంద్రబాబు అధ్యక్ష. అధ్యక్ష అలాగనే కేంద్ర ప్రభుత్వం ఒక రూల్ ఇచ్చింది అధ్యక్ష, హైవేలు ఆనుకొని ఎక్కడ కూడా లిక్కర్ షాప్స్ ఉండకూడదు, హైవేల మీద ఉన్నటువంటి లిక్కర్ షాప్స్ అన్నింటినీ కూడా బ్యాన్ చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక రూల్ ఇస్తే వెంటనే చంద్రబాబు ఏం చేశారంటే ఇలాగైతే మనకు ఆదాయం తగ్గిపోతుందని హైవేలు కూడా అక్కడక్కడ హైవేల్ని ఇది అర్బన్ రోడ్, ఇది మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ అని చెప్పి రీడిజైన్ చేసి ఆయా ప్రదేశాల్లో 24 గంటలు మద్యం షాపులు అమ్ముకోవడానికి, బీర్ పార్లర్ పెట్టుకోవడానికి, షాపింగ్ మాల్లో 24 గంటలు మద్యం అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి ఒక ఘనమైనటువంటి చరిత్ర కూడా చంద్రబాబు అధ్యక్ష. ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళ మంత్రులతో బీర్ అనేది ఎనర్జీ డ్రింక్, ఆల్కహాల్ అనేది ఎనర్జీ డ్రింక్ అని చెప్పి ప్రచారం చేసినటువంటి నీచమైనటువంటి చరిత్ర కూడా చంద్రబాబు అధ్యక్ష. ఎక్కడుంది అధ్యక్ష వాళ్ళకి హక్కు? ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష వాళ్ళకి హక్కు? మద్యపానం గురించి కానీ, మద్యపాన నిషేధం గురించి కానీ ఈ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఏదైతే ఎస్సీబీ తీసుకుని వచ్చి చాలా స్ట్రింజెంట్ గా అక్రమ మద్యాన్ని కానీ ఇల్లిసిట్ లిక్కర్ను కానీ అరికట్టడానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చిత్తశుద్ధి చర్యల్ని ప్రశ్నించేటటువంటి అధికారం కానీ, ఇంకో రకంగా చెప్పాలి అంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి అవకాశం లేదని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నేనైతే ప్రజలకు తెలియజేయాలనుకుంటా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.